తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు తిరుగుతుంటే అధికార పక్షానికి భయం పట్టుకుందని, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని వలవల మల్లికార్జునరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎయిర్పోర్ట్లోనే తిరుపతి ఎయిర్పోర్ట్లోనే నిలవరించడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందువల్లంటే అక్కడ జరిగే అక్రమాలు అందరికీ తెలుసున్నాయి. ఈవేళ తెలుగుదేశం పార్టీకి పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు కార్పొరేటర్ అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకెళ్తున్న సంఘటనలు అనేకం కనపడతాయి. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలకు ధైర్యాన్ని అలాగే కలెక్టర్ని ఎస్పీని కలిసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయడం జరిగింది. దాన్ని నిలువరించే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్లోనే ఆయన ఆపేసి అక్రమంగా మరి నిర్బంధించి మరి తిరిగి వెనక్కి పంపడం జరిగింది. ప్రజాస్వామ్యపు విలువల్ని కాపాడుతామని చెప్పి గతంలో మీరు ఏ విధంగా చెప్పారో ఇప్పుడు ఏ రకంగా చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి అనేక సంఘటనలు జరుగుతున్నాయి చిత్తూరు జిల్లాలో, అలాగే గుంటూరు జిల్లాలో మాచర్ల కాన్స్టిట్యున్సీలో అందరికీ కూడా తెలుసు ఎందువల్ల జరుగుతున్నాయి, ఏ నాయకుల వల్ల జరుగుతున్నాయన్న సంగతే తెలుసు. తెలుసుండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నానా దుర్భాషలు ఆడటం, మంత్రులని లేదు కార్యకర్తలని లేదు, మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా ఒకటే బూత్ పంచాంగం చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాపాడటం కోసమే చంద్రబాబు గారు పర్యటన చేశారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఏదో జరిగిపోద్ది అంట. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మొన్న వైజాగ్లో అలాంటి పని చేశారు, ఈవేళ ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ చూసినా ప్రజాస్వామ్య విలువలకి తిరోధకాలు ఇచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్పితే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా మీ ప్రభుత్వం పనిచేయడం లేదు. సబబు కాదు, ఎందువల్లంటే మన క్యారెక్టర్ అక్కడే బయటపడతా ఉంటుంది. ఎందువల్లంటే మీరు మాట్లాడేటప్పుడు కానీ మీరు ఈ మధ్యన పంచాయతీ ఎలక్షన్లో అనేక సభల్లో ప్రసంగించారు, అక్కడ ఉన్న అభ్యర్థులను ఉద్దేశించి కానీ అక్కడ ఉన్న ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ పార్టీ వ్యక్తులను కానీ మీరు ఎలా మాట్లాడారన్న సంగతి ప్రజలు గుర్తించే కదా మొన్న తీర్పిచ్చారు. మరి ఎక్కడైనా ఆ పద్ధతి మార్చుకోండి, అది సబబు కాదు. ఎందువల్లంటే వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు, వాళ్ళ స్థాయి ఎరిగి మీరు మీ స్థాయి వేరు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ స్థాయిని బట్టే మేము కూడా మేము గౌరవించాలి. కానీ మేము గౌరవించాలంటే మీరు కూడా మేము గౌరవించే విధంగా ప్రవర్తిస్తేనే ఆ గౌరవం మీకు దొరుకుతుంది. కానీ ఆ రకంగా ప్రవర్తించినప్పుడు మీరు చాలా అగౌరవం పొందుతారు, అది మాత్రం మీరు కూడా గుర్తుంచుకోండి. చాలా చెప్పచ్చు మా దగ్గర కూడా, మరి టౌన్లో ఏం జరుగుతున్నాయి, రూరల్లో ఏం జరుగుతున్నాయి, పెంటపాడు మండలంలో ఏం జరిగింది, ఎన్ని రికార్డులు ఉన్నాయి. అన్ని రికార్డులు కావాలంటే బయటెట్టేస్తాం, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా రికార్డెడ్గానే ఉన్నారు. ఎక్కడికి పోగదా మీరు మాట్లాడి, ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు, గంటకో మాట మాట్లాడతారు, ఈయన పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా మేము కూడా అలాగే వదిలేస్తున్నాం, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం అవన్నీ కూడా ఈవేళ.